कड़कल्ला नहीं नदल पटना इससे ज्यादा मैं भाग नहीं सकता भैया। भैया बहुत भूख लगी है, 10 रुपए दो ना प्लीज। थैंक यू भैया। कावाले अड़ी तीस दन चय ओके भैया। ఫండికి 5 కోట్లు ఇచ్చి సీటు సంపాదించుకున్నాను రమణ. డైమండ్ వ్యాపారి దేవేంద్ర పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాడు. వాడికి కులం ఓట్లు సాలిడ్ గా వస్తాయి. ఆ ఏరియాలో పలుకుపడి ఉంది. ఉస్కే పాస్ బోరీ భర్కే పైసా హై. వాడికి సపోర్ట్ గా గోవర్ధన్ ఉన్నాడు. వాడు నుంచి ఉంటే తప్పకుండా గెలుస్తాడు. నేను గెలవాలి రమణ, నిన్ను నమ్ముకొని వచ్చాను. ఇది నువ్వే చేయగలవు. ఏంటయ్యా బెదిరిస్తున్నాడు రమణ, వెళ్ళి కుదరదని చెప్పు. మాతుగ నియోజకవర్గంలో నా కాల్ చెప్పు నిలబడ్డా గెలుస్తుంది. హలో రమణ, వాపస్ తీసుకోడట. సరే నువ్వు వచ్చి. ఏమంటున్నాడు రమణ, చంపేస్తానంటున్నాడా? నేనెవరికి భయపడను. కా జా రహే హో తుమ్? ఫ్రెండ్స్ కే సాథ్ ఫిల్మ్ దేఖ్నే జా రహీ హూం. ఘర్ సే కోయి బాహర్ నహీ జాయేగా, అందర్ జాఓ. ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్ ఎట్ ద థియేటర్. అందర్ జాఓ. ఉస్కో క్యూ చిల్లా రహే హో? ఆజ్ తో సమయ హై. క్యూ మార్ రహే హో ముజే? మైనే క్యా కరూం? ఇంట్లో జబరు బయటికి వెళ్ళడానికి వీలేదు. పాపా కే ఘర్. పాపా అప్నీ మమ్మీ కే బతాయో. అందర్ జాఓ. पीछे 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 और साहब यहाँ गाड़ी नहीं खड़ी करने का। अरे पांचवें माले पे मेरा दोस्त विशाल रहता है, चल गेट खोल। రమణ నేను ఎలక్షన్ నిలబట్టాలా? నువ్వు చెప్పినట్టుగానే వాపస్ తీసుకుంటున్నాను. హలో, నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పాను కదా. ఎన్నాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తావు? రమణ ఎప్పుడు ఎక్కడ ఎలా స్పాట్ పెడతాడో తెలియదు. వద్దు గోవర్ధన్, రమణ్ ఎదిరించి నాకు ఈ రాజకీయాలు వద్దు. మెని తుచ్చుకో బోలాతా, నువ్వు ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పోస్టింగ్ ఇప్పిస్తానని. ప్రాణం ముఖ్యమా, మినిస్టర్ పోస్ట్ ముఖ్యమా? నాకు ప్రాణమే ముఖ్యం. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఎక్కడి నుంచో వచ్చి వాడు నన్ను సల చారో తరస్ దేకో. రమణ 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 రమణ. వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను పైకి రాలేను. వాడు చావాలి. ఎప్పుడైతే గోవర్ధన్ మన్ను లేపాలని ప్లాన్ చేశాడో వాడికంటే మనం ముందుండాలి. రమణ, వాడు రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్నాడు. పండితి ఉస్కో ఫోన్ కర్, ఔర్ బోల్ మేరే కో శామ్ కో మిలే ఆజ్. గోవర్ధన్! రమణ! తీసుకెళ్ళి స్కూల్లో దింపు. సరే
सर? रमना भाई आप मेरी बात सुनिए, मेरा आदमी रोज दारू पी के मुझे मारता है, आप उसे मार डालो, छोड़ना मत। దాదా గ్రూప్ మే అటెన్షన్ అగ్లీ ఖానా 50 నంబర్ టేబుల్ మే రహ్నా హోగే ఆవు ఖావు జావు భోజనం రెడీ అట్రా రెండు వెళ్దాం రండి మిక్కుదాం ఆయన తినడానికి ముందే నువ్వు తినేస్తావరా అంత రెడీ వచ్చినా నీకు నమస్తే జీ సార్ నమస్తే నమస్తే నేను పైకి వస్తాను డాన్కో పడక్నే కేలియే ఖ్యారా ముల్కోంకి పోలీసులు డూన్ రహీ హై మగర్ డాన్కో పట్నా ముఖిల్ కి నహీ ముమ్కిన్ బీహే సార్ మీరు తెలుగు వారేగా ఏరా ఎంత కష్టపడి హిందీ మాట్లాడితే టఫీమని తెలుగాని అడిగేసా లేదు మీరు కష్టపడి నోటితో కుస్తీ పడుతున్నప్పుడే కనిపెట్టేశాను కనిపెట్టడంలో మనోళ్ళు కంత్రి ఖతర్నాక్ గాళ్ళు కదా కౌన్ మ్యాటర్ హాయ్ నేను 10 రోజుల నుంచి రమణ గారిని మీట్ అవ్వాలని ఇటువైపే తిరుగుతున్నాను కానీ కలవడం కుదరట్లేదు ఆయన పాటికి వస్తున్నారు పోతున్నారు మీరు తలుచుకుంటే నేను మీట్ అవ్వచ్చు నేనా మీరు భోంచేసిన తర్వాత అందరూ భోంచేస్తున్నారు మీరు ఎంత పెద్ద డాను డానా ట్రైలర్ చూసి ఫిల్మ్ ఫ్యాంటాస్టిక్ అనుకుని వచ్చినట్టున్నాడు నేను ఒట్టి డాన్ కాదు డంక్ డమా డాన్ అంటే ఏంటి చెప్తా అయ్యే ఏంటండి మీరు రమణ గారు రైట్ హ్యాండ్ అన్నారు ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారేంటి రే అస్తమాను నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా వాళ్ళు విన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండవేదవులు ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేనురా మరి ఈ గ్రూప్ లో మీ పొజిషన్ ఏంటి మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీమ్ కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని బానిస చూస్తే అలా తెలియట్లేదే ఇదే బొంబాయిలో 6 నెలల క్రితం పానీపూరి కొట్టెట్టుకుని సంతోషంగా ఉండేవాడిని ఇంకో ప్లేట్ పానీపూరి రే తారుడబ్బా ఇది పానీపూరియా లేకపోతే పెప్పర్మెంట్ బిళ్ళలా లబక్ లబక్ మని మింగేస్తున్నా ఒక రోజుకు 3 ప్లేట్లే తినాలి తినడానికి ముందు డబ్బులు ఒక తెలుగుడిని ఇంకో తెలుగుడు నమ్మపోతే ఎలా అవును నేనేమో గురజాడ నువ్వేమో గుర్రం జాషువా పద ఇద్దరం అక్కడ కూర్చొని తెలుగు గురించి కుస్తీలు పడదాం చెప్పొచ్చాడు డబ్బులు లేవు కదా ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది ఇంకెవరికి లేదన్న పొగరుతో మాట్లాడుతున్నావు కదా నీ పొగరిని అహంకారాన్ని నడచడానికి ఈ భూమి మీద అప్పుడు పుట్టే ఉంటారా వాడు ఏదో ఒక రోజు వస్తాడ్రా వచ్చేసాడ్రా హీరో ఇంట్రడక్షన్ దీంతో కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవర్ యాక్షన్ నమస్తే జీ మేరా నామ్ ఢిల్లీ మేరా దుకాన్ ఇదర్ మే బహుత్ దిన్సే తెలుసు నువ్వు ఇక్కడ 5 ఏళ్ళ నుంచే పానీపూరి అమ్ముతున్నావు కానీ మేము వంశ పారంపర్యంగా పానీపూరి అమ్ముతున్నావు సంజయ్ వంశ పారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా చూడన్న ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు నీకు ఇది మంచిది కాదు అర్జెంట్ గా ఖాళీ చేసేది పోలీసులకు 5,000 రూపాయలు సుపారీ ఇచ్చాను 5,000 ఇవ్వు పోతాను అయ్యో తర్వాత ఏమైంది చూడడానికి తెంగర పుచ్చోళ్ళగా ఉన్నాడు ఖాళీ ఏం చేద్దామని చూశాను రే అయోమయం నువ్వు పోలీసులకు 5,000 ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా పంజా విప్పి ఒక్కడి పీకానంటే సమ్జా శాంతి శాంతి వెంటనే కత్తి తీసి నా పీకు మీద పెట్టాడు అప్పుడు ఆలోచించా మన కొట్టుకి రమణ గ్రూప్ నుంచి అనిమలు తినడానికి ఎప్పుడూ వస్తాడు సరేనని వాడిని వెళ్ళి కలిసా ఇవన్నీ మా రేంజ్ కి చిన్న మ్యాటర్లు పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా అన్నా దీనికోసం నేను వెళ్ళి దావుద్ ఇబ్రహంతో గొడవ పడగలనా నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పట్టేవాడువే నా కోసం ఈ చిన్న చేపను పట్టకూడదా ఎలాగైనా నాకు ఈ హెల్ప్ చేసి పెట్టన్నా సరే ఓ 2 ఇవ్వు వాడు 5,000 అడిగాడు వీడు 2,000 అడుగుతున్నాడు మొత్తానికి మనకు 3,000 మిగులుతుంది అన్న వాడి దగ్గర సోరకత్తి ఉందన్న దాంతో నన్ను పొడవబోయాడు ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తానన్న ఒరే బాబు ఈ మ్యాటర్ నేను నూడిల్చే తెలుగోడి పవర్రా
బాయ్ నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది. బ్యాక్ చూసుకోరా, ఈ పాటికి బరస్ట్ అయి ఉంటుంది. ఎరా పానీ కుండ లాంటి బాణ పొట్ట వేసుకుని లైట్ గా ఉందంటావా? ఆగరా, నీ బాణ పొట్ట బళ్ళును పగులుద్ది. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? వచ్చేసారు. తెలుగుడి పవర్ అన్నా, వాడిని కుమ్మినందుకు థ్యాంక్స్. తీసుకొచ్చానన్నా. అన్నా ఈయన ముందు పర్వాలేదా, తీసుకో అన్నా. अरे शुवर के बच्चे, उसको बेवकूफ समझ रहे हैं क्या? 3 लाख मांगा तो 3000 दे रहे क्या? अन्ना ये तो కోపంగా గాంటిస్తున్నావు అని అర్థమైంది, కానీ ఈ భాష అర్థం కావట్లా. 3 అంటే 3 లక్షల రా యాదవ. 3 లక్షల? లక్షలు బాగా బలిసిన వాళ్ళ దగ్గర ఉంటాయి. పానీపూరి ప్లాట్ఫారం గాని నా దగ్గర ఎలా ఉంటాయి? మా మధ్య గొడవ వచ్చింది 5000 కోసం. ఎర్రి యదవలాగా ఏదేదో వాగుతున్నారు. మీకేమన్నా మెంటల్ ఏంట్రా అన్నా? ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా, అదే టైప్ లో వాయిని కూడా కొట్టారనుకోండి అన్నా. అరే బాబు, వీడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు, డబ్బులు ఇచ్చేంత వరకు వదలద్రా.